హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 940కి అందరికీ స్వాగతం. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. మీకు, మీ స్నేహితులకి, మీ కుటుంబ సభ్యులకి అంతా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ న్యూస్ మొదలుపెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను శాంసంగ్ గెలాక్సీ S20 FE 5G వేరియంట్ మొబైల్ ఫుల్ రివ్యూ అయితే సబ్మిట్ చేశాను. ఒకవేళ వీడియో చూడకపోతే నేను పైన కార్డ్స్లో రాసాను, అక్కడి నుంచి ఈ వీడియో చూసి మీరు ఈ మొబైల్ కొనొచ్చా లేదనేది అయితే తెలుసుకోవచ్చు. అమ్మయ్య, ఇప్పుడు మనం టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి నుంచి చూసుకుంటే మనకి ఇదే శాంసంగ్ గెలాక్సీ FE 5G మొబైల్ కి ఒక కొత్త అప్డేట్ అయితే ఇప్పుడు శాంసంగ్ రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది అనమాట. ఈ అప్డేట్ ద్వారా మీకు లాంగ్ హోల్డ్ టచ్ ఇష్యూ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే మీకు ఏప్రిల్ నెల సెక్యూరిటీ ప్యాచ్ కూడా అయితే ఈ అప్డేట్ ద్వారా శాంసంగ్ అయితే అందిస్తుంది. మీరు ఎవరైనా వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకొని మీకు అప్డేట్ వచ్చినట్టు నేను చెక్ చేశాను, నాకైతే ఇంకా రాలేదు. ఇక అలాగే మనకి శాంసంగ్ Quantum 2 5G వేరియంట్ ఉన్న ఈ మొబైల్ ఆల్రెడీ సౌత్ కొరియాలో ఈ నెల 23వ తారీఖున అయితే లాంచ్ అయిపోతున్నారు. గ్లోబల్గా A82 పేరు మీద అయితే ఈ మొబైల్ తీసుకొస్తారు. సో ఇప్పుడు ఈ మొబైల్ లాంచ్ బిఫోరే ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అనేది ఇప్పుడు ఇంటర్నెట్లో అయితే దర్శనం ఇచ్చిందనమాట. సో ఇప్పుడు చూడాలి మరి శాంసంగ్ ఏం చేస్తుందో. సో వీళ్ళు వచ్చేసరికి ఇంత ఎన్బోర్గోలు పెట్టి ముందుగానే ఏది పోస్ట్ చేయడానికి వీలేదని చెప్పి కండిషన్ పెడుతుంటారు. మరి ఈ మొబైల్ ఎలా బయటకు వెళ్ళిందో నాకైతే అర్థం కాలేదు. ఇక అలాగే శాంసంగ్ M42 మొబైల్ ఫోన్ ప్రైస్ అయితే లీక్ అయిందనమాట. 20 నుంచి 25 వేల రూపాయల మధ్యలో ఈ మొబైల్ ప్రైస్ ఉండొచ్చు అని చెప్పి అయితే తెలిసింది. ఈ మొబైల్ని ఈ మంతే మన ఇండియాలో అయితే శాంసంగ్ లాంచ్ అయిపోతుంది. ఎం సిరీస్లో మొట్టమొదటి 5G వేరియంట్ మొబైల్ ఈ మొబైల్ అని చెప్పొచ్చు అనమాట. ఇందులో స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ యూజ్ చేస్తున్నట్టుగా మనకి లీక్స్ అయితే చెప్తున్నాయి. ప్రైస్ 20 నుంచి 25 మధ్యలో మీకు శాంసంగ్ నుంచి 5G వేరియంట్ మొబైల్ ఎం సిరీస్లో అంటే మంచిదే. మరి చూడాలి ఎంత ప్రైస్ పెడుతుందో. ఇక నెక్స్ట్ చూస్తే మనకు OnePlus నుంచి OnePlus 9 Pro ఈ మొబైల్ ఓవర్ హీట్ ఎక్కుతుందని చెప్పి చాలా మంది యూజర్స్ రీసెంట్గా రిపోర్ట్ చేయడం మనం అందరం అయితే చూసాం. OnePlus కూడా ఈ హీట్ ఇష్యూకి సంబంధించి ఒక అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేస్తానని కూడా చెప్పింది కదా. అయితే ఇప్పుడు OnePlus చెప్పేది ఏంటంటే వీళ్ళు ఇంతకుముందు రిలీజ్ చేసిన ఆక్సిజన్ ఓఎస్ 11.2.3.3 ఈ అప్డేట్ వల్ల ఏదైతే హీటింగ్ ఇష్యూ ఉందో ఇదైతే క్లియర్ అయిందని చెప్పేసి ఇప్పుడు OnePlus అయితే చెప్తుంది. రిమైండింగ్ ఏవైతే బగ్స్ ఉన్నాయో, సో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వాటిని వచ్చేసరికి రాబోయే అప్డేట్ ద్వారా ఇస్తామని చెప్పేసి అయితే OnePlus చెప్తుంది. ఒకవేళ మీ దగ్గర OnePlus 9 Pro మొబైల్ ఉండి ఈ అప్డేట్ కనుక మీరు చేసుకుని ఉంటే మీకు హీటింగ్ ఇష్యూ వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఒకవేళ ఇంకా హీటింగ్ ఇష్యూ వస్తే కింద కామెంట్లో చెప్పండి, చూద్దాం. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ నెక్స్ట్ ఈవెంట్ ఎప్పుడు అనేది యాపిల్ ఇప్పుడు వరకు అయితే రివీల్ చేయలేదు. మనకి యాపిల్ పేజ్లోకి వెళ్తే ఈ ఈవెంట్కి సంబంధించి జరగబోతున్నట్టుగా ఉంది, కానీ కాకపోతే డేట్ అయితే రివీల్ కాలేదు. కాకపోతే ఇప్పుడు యాపిల్ అసిస్టెంట్ అన్న సిరి ఈ డేట్ని అయితే రివీల్ చేసేసింది. సో మీ దగ్గర యాపిల్ మొబైల్ కానీ మ్యాక్బుక్ కానీ ఐప్యాడ్ కానీ ఏమైనా ఉంటే సిరి అసిస్టెంట్తో వాటిని మీరు కమెంట్ చేశారంటే అది మీకు డేట్ అయితే కన్ఫర్మ్ చేసేది, డేట్ అయితే రివీల్ చేసేస్తుంది. సో ఇప్పుడు నేను అడుగుతాను చూడండి, హే సిరి, యాపిల్ నెక్స్ట్ ఈవెంట్. The special event is on Tuesday, the 20th of April at Apple Park in Cupertino, California. You can get all the details on apple.com. అది సంగతి అనమాట. April 20th నెక్స్ట్ ఈవెంట్ అయితే జరగబోతున్నట్టుగా సిరి అయితే చెప్పేస్తుంది. యాపిల్ అక్కడికి కన్ఫర్మ్ చేయకముందే అయితే ఇక్కడ ఒకసారి మనకి ఐప్యాడ్స్ని అయితే తీసుకొస్తారని చెప్పేసి ఈ ఐప్యాడ్ ప్రోలో మనకి 12.9 inches పెద్ద ఐప్యాడ్ ఏదైతే ఉందో ఇది మనకి మినీ ఎల్ఈడీస్తో తీసుకురావాలని చెప్పేసి యాపిల్ భావిస్తుందని ఇంతకుముందు మనం చాలాసార్లు టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. సో దీనికి బ్లూంబర్గ్ చెప్పేది ఏమిటంటే సప్లై ఇష్యూ ఉండడం వల్ల వీళ్ళు ఇక్కడ ఈ ఐప్యాడ్ ప్రో 12.9 inches ఒకవేళ లాంచ్ చేసినా సరే ఎప్పుడు తీసుకొస్తారు, మినీ ఎల్ఈడీస్తో తీసుకొస్తారా లేదా అనేది అయితే డౌట్గా ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. అందుకే యాపిల్ ఇప్పటి వరకు అయితే వీటికి సంబంధించి ఎటువంటి లీక్స్ని రివీల్ అయితే చేయలేదు. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి షౌమి నుంచి, షౌమి Mi 11 రీసెంట్గా ఈ మొబైల్ని వీళ్ళు చైనాలో లాంచ్ చేస్తారు. అతి త్వరలో మన ఇండియాలో కూడా ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ నెల 23వ తారీఖున అనుకుంటా మన ఇండియాలో ఈ మొబైల్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి. ఇప్పుడు ఈ మొబైల్కి ఒకసారికి MIUI 12.5 అప్డేట్ అనేది రోల్ అవుట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. సో మన ఇండియాకి వచ్చేటప్పటికి MIUI 12తోనే వస్తుంది, తర్వాత అప్డేట్ ఏమైనా ఇవ్వచ్చు. ఇక అలాగే షౌమి దగ్గర ఉన్న టాబ్లెట్స్ షౌమి Mi Pad అని చెప్పి వీళ్ళైతే తీసుకొస్తుంటారు. 2018 అనుకుంటా లాస్ట్ టాబ్లెట్ తీసుకొచ్చి తర్వాత వీళ్ళు తీసుకురాలి. అంతకుముందు చూసుకుంటే మన ఇండియాలో Mi Pad 2 Pro అనుకుంటా, Mi Pad 2 Plus మొత్తానికి అక్కడ వరకు తీసుకొచ్చే తర్వాత నుంచి వీళ్ళు తీసుకురాలేదు. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు తీసుకురాబోయే Mi Pad 5 దానికి సంబంధించిన లీక్స్ అయితే ఇక్కడ బయటకు వచ్చినాయన్నమాట. ఈసారి వీళ్ళు ఇందులో వచ్చేసరికి 11 inches డిస్ప్లేతో 120Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో 2K రెజల్యూషన్తో LCD డిస్ప్లేని అయితే వాడబోతున్నట్టుగా అయితే వస్తుంది. అలాగే ఇందులోసరికి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. మొత్తం వీళ్ళొసరికి Mi Pad 5, Mi Pad 5 Plus, Mi Pad 5 Pro, Mi Pad 5 Lite, ఇంకోటి Mi Pad 5 Ultra అనే టాబ్లెట్లు తీసుకురాబోతున్నట్టుగా అయితే సో తెలుస్తుంది. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి లాగా ఉందన్నమాట వీళ్ళ పరిస్థితి చూస్తే. ఇందులో స్నాప్డ్రాగన్ 780 ప్రాసెసర్ కాని నుంచి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ వరకు ఉండొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. అన్ని 5G సపోర్ట్తోనే ఈ టాబ్లెట్స్ని అయితే షౌమి తీసుకురావాలని భావిస్తుందంట. సో చూడాలి మరి ఈసారైనా ఈ టాబ్లెట్స్ మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి లాంచ్ చేస్తుంది కాబట్టి ఇండియాలోకి ఏమైనా తీసుకొస్తుందేమో. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి రెడ్మి గేమింగ్ మొబైల్ తీసుకురాబోతుందని చెప్పి ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు దీనికి సంబంధించిన పోస్టర్లు అయితే రెడ్మి రివీల్ చేసిందనమాట. వీళ్ళు ఈ మంత్ ఎండింగ్ కల్లా ఒక గేమింగ్ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా వీళ్ళు ఈ పోస్టర్ ద్వారా అయితే తీసుకొస్తున్నారు. వీళ్ళొసరికి కాల్ ఆఫ్ డ్యూటీతో కొలాబరేట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ మొబైల్ వచ్చేసరికి మనకి గతంలో ఉన్న
రూమర్స్ ప్రకారం మీడియాటెక్ డెమెన్సిటీ 1200 ప్రాసెసర్ అయితే ఉంటుంది. డిస్ప్లే వచ్చేసరికి 144 హర్ట్స్ వరకు అయితే డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. అలాగే 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ ఉండబోతుందంట. సో ఈ మొబైల్ డిజైన్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. వీళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన K40 సిరీస్ లైనప్ మొబైల్స్ డిజైన్ ఏ రకంగా ఉందో ఆ కైండ్ ఆఫ్ డిజైన్లోనే ఈ మొబైల్ అయితే దర్శనం ఇస్తుంది. సో రీసెంట్గానే మనకి రియల్మీ వచ్చేసరికి రియల్మీ జీటీ న్యూ అని చెప్పి ఒక మొబైల్ని లాంచ్ చేసింది. కొంచెంచు ఇవే స్పెసిఫికేషన్స్ అందులో కూడా ఉంటాయి. అక్కడ వచ్చేసరికి ఆ మొబైల్ని వీళ్ళు 25,000 రూపాయలకి ఏమో లాంచ్ చేశారు. సో ఈ మొబైల్ కూడా సేమ్ అదే స్పెసిఫికేషన్స్తో 25,000 రూపాయలు చైనాలో లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది. మరి నియో అయితే మన ఇండియాకి వస్తుంది. మరి గేమింగ్ మొబైల్ మన ఇండియాకి వీళ్ళు తీసుకొస్తారో లేదో చూడాలి రెడ్మీ. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఎల్జీ నుంచి ఎల్జీ వింగ్. ఈ మొబైల్ ప్రైస్ అయితే 40,000 వరకు కట్ చేసిన సంగతి తెలిసిందిగా. ఈ మొబైల్ ఈ రోజు నుంచి మన ఇండియాలో సేల్కి అయితే తీసుకొచ్చారు. ఓన్లీ ఇండియాలోని ఈ ప్రైస్ అనమాట 29,999 రూపాయలకి అయితే ఈ మొబైల్ మీకు దొరుకుతుంది. సో ఎల్జీ అంటే ప్రేమ ఉండి ఇంకా లాస్ట్ మొబైల్ ఇంకా ఎల్జీ నుంచి రాదు కాబట్టి కొనాలి అనుకుంటే మొబైల్ కొనవచ్చు. ఆ ప్రైస్కి ప్రాసెసర్ ఒకటే మైనస్ కానీ మిగిలిన విషయాల్లో వచ్చేసరికి మొబైల్ బాగానే ఉంటుందని చెప్పొచ్చు. ఇక అలాగే మనకి ఎల్జీ వచ్చేసరికి వాళ్ళు ప్రామిస్ కూడా చేశారు. ఏవైతే ప్రజెంట్ ఉన్న మొబైల్స్ ఉన్నాయో వీడియో వచ్చేసరికి ఆండ్రాయిడ్ 11, 12 అలాగే 13 అప్డేట్స్ కూడా ఇస్తామని చెప్పేసి. సో ఏ మొబైల్స్కి వీళ్ళు ఎప్పుడెప్పుడు అప్డేట్స్ ఇవ్వబోతున్నారు అనేది రోడ్ మ్యాప్ అయితే వీళ్ళు ఇప్పుడు రివీల్ చేశారు అనమాట. ఇక్కడ మొత్తం మీకు లిస్ట్ అయితే చూపిస్తున్నాను. సో ఏ మొబైల్కి మీకు ఆండ్రాయిడ్ 11 రాబోతుంది అనేది, అలాగే మీకు Q4 కల్లా ఈ అన్ని మొబైల్స్కి అయితే రాబోతున్నాయి. ప్రస్తుతం టెస్టింగ్ అయితే నడుస్తుందంటే ఇంకా ఆండ్రాయిడ్ 12 చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ చూపిస్తున్న అన్ని మొబైల్స్కి మీకు ఆండ్రాయిడ్ 12 అయితే రాబోతుంది. ఇక ఆండ్రాయిడ్ 13 చూస్తే మాత్రం 3 మొబైల్స్కే వీళ్ళు ఇవ్వబోతున్నారు. ఎల్జీ వింగ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, సో ఆ మొబైల్ అలాగే ఎల్జీ వెల్వెట్ 5G వేరియంట్ అలాగే ఎల్టీఈ వేరియంట్. ఈ మన ఇండియాలో వచ్చేసరికి వీళ్ళు ఎల్టీఈ వేరియంట్ తీసుకొచ్చినట్టున్నారు వెల్వెట్లో. సో ఆ మొబైల్ కూడా అయితే వీళ్ళు ఆండ్రాయిడ్ 13 అప్డేట్ని అయితే ఇస్తారంట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి B2B ప్లాట్ఫామ్. ఇది ఒక వెబ్సైట్ అనమాట, బిజినెస్ సంబంధించిన ఒక సర్వీస్ అని చెప్పొచ్చు. బిజినెస్ టు బిజినెస్ అని అర్థమైతే వస్తుంది. ఇప్పుడు ఈ వెబ్సైట్కి సంబంధించిన డేటా కూడా లీక్ అయినట్టుగా అయితే న్యూస్ వస్తుంది. రీసెంట్గా చూసుకుంటే చాలా డేటా అయితే చాలా పెద్ద పెద్ద కంపెనీల నుంచి లీక్ అవుతూ వచ్చింది. ఇప్పుడు వీళ్ళది కూడా లీక్ అయినట్టుగా తెలుస్తుంది. 2.5 మిలియన్ యూజర్స్ డేటా అనేది సో ఇప్పుడు డార్క్ వెబ్లో పెట్టి అమ్మేస్తున్నారంట. సో రానున్న రోజుల్లో ఈ డేటా లీకేజ్ అనేది సర్వసాధారణం అయిపోయేలాగైతే అనిపిస్తుంది. ఇకపై నుంచి మన గోప్యత అంటారు చూస్తాం, మన ప్రైవసీకి అయితే ఎటువంటి వాల్యూ అయితే ఉండదు అనమాట. డేటా లీక్ అయిందంటే అబో ఎన్నోసార్లు లీక్ అయింది, ఇదేదో పెద్ద కొత్త అని చెప్పేసి వదిలేసుకోవడమే మన డేటా ఎప్పుడైనా లీక్ అయితే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి బిట్కాయిన్. మన ఈ ప్రపంచంలో చూస్తే COVID-19 తర్వాత అంత బాగా అభివృద్ధి చెందుతుంది బిట్కాయిన్ అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు బిట్కాయిన్ కాస్ట్ అనేది హైయెస్ట్కి చేరినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో మొత్తం చూస్తే $62,575 వరకు అయితే ఈ బిట్కాయిన్ వాల్యూ అయితే చేరింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 47 లక్షల రూపాయలు. జనవరిలో నేను మాట్లాడినప్పుడు ఈ బిట్కాయిన్ కాస్ట్ 17 లక్షలే ఉండేది అనుకుంటా. సో అక్కడి నుంచి జనవరి నుంచి ఇప్పుడు దా చూస్తే 30 లక్షల అమాంతం పెరిగిపోయింది బాబాయ్. సో కొనుక్కున్న వాళ్ళేమో భయపడి అమ్మేసుకుంటున్నారు. సో కొనుక్కునే వాళ్ళేమో రేటు చూసి కొనుక్కోవాలనుకుంటున్నారు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి వాట్సాప్ నుంచి. వాట్సాప్లో ఒక వర్నబిలిటీ దాగున్నట్టుగా కొంతమంది రీసెర్చర్స్ అయితే చెప్తున్నారు అనమాట. సో దీని ద్వారా ఏమవుతుందంటే హ్యాకర్స్ రిమోట్లీ మీ వాట్సాప్కి చేరుకొని సో మీ వాట్సాప్ అకౌంట్ని సస్పెండ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. అంటే మీ పర్మిషన్ లేకుండానే మీ వాట్సాప్ని ఒక మీ దగ్గర ఉన్న ఫోన్ నెంబర్ ద్వారా రిమోట్లీ అటాక్ చేసి సో డిలీట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి సో రీసెర్చర్స్ అయితే చెప్తున్నారు. సో చూడాలి మరి వాట్సాప్ దీన్ని ఏ రకంగా ఫిక్స్ చేస్తుందో. నెక్స్ట్ చూస్తే మనకి iQoo 7 ఈ సిరీస్ మొబైల్స్ని మన ఇండియాలో లాంచ్ చేస్తారని చెప్పేసి రీసెంట్గా మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం కదా. ఈ మొబైల్ వచ్చేసరికి అమెజాన్ ద్వారా సేల్కి తీసుకురాబోతున్నట్టుగా ఇప్పుడు వివో అయితే కన్ఫర్మ్ చేస్తుంది అనమాట. అలాగే ఈ మొబైల్ని ఈ మంత్ ఎండింగ్ కల్లా అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక అలాగే వివో V21 5G వేరియంట్ మొబైల్ ఇప్పుడు మనకి BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సర్టిఫికేషన్లో స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది. అతి త్వరలో ఈ మొబైల్ని అయితే మన ఇండియాలో వివో లాంచింగ్ అయితే సిద్ధం చేస్తుంది. వీళ్ళు వివో V20 తీసుకొచ్చి ఎంతో కాలం కాలేదు, అప్పుడే V21 కూడా వీళ్ళు సిద్ధం అయితే చేసేస్తున్నారు. సో వరుస పెట్టి వీళ్ళు సంవత్సరానికి 2-3 లైనప్లను ఇలా లాంచ్ చేసేస్తే ఇంకా వాల్యూ ఏమంటో చెప్పండి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి రియల్మీ నుంచి. Realme 8 Pro ఈ మొబైల్కి వచ్చేసరికి ఒక అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ అప్డేట్ ద్వారా మీకు కెమెరా అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ని అయితే ఇంకా ఇంప్రూవ్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. ఇక అలాగే Realme 8 6GB 128GB అలాగే Realme C20 ఈ రెండు మొబైల్స్ని వచ్చేసరికి ఈ రోజు నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా అలాగే Realme.com ద్వారా సేల్కి తీసుకొచ్చింది అనమాట రియల్మీ. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి టైమ్ఎక్స్ తెలిసిందే కానీ వీళ్ళు గడియారాలు బాగా తయారు చేస్తుంటారు. ఇప్పుడు టైమ్ఎక్స్ ఫిట్ అని చెప్పి వీళ్ళు ఒక స్మార్ట్ వాచ్ని మన ఇండియాలో అయితే లాంచ్ చేశారన్నమాట. ఈ స్మార్ట్ వాచ్ ప్రైస్ చూస్తే 7,495 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఆఫర్ ప్రైస్ కింద వీళ్ళు 6,995 రూపాయలకి అయితే టైమ్ఎక్స్ అయితే అమ్ముతుంది అనమాట. యాక్చువల్గా టైమ్ఎక్స్ అనే బ్రాండ్ని వీళ్ళు జస్ట్ క్యాష్ చేసుకోవడానికి 1000 రూపాయల వాచ్ని తీసుకొచ్చి వీళ్ళు 6,995 రూపాయలకి అయితే ఇండియాలో అమ్మేస్తున్నారని చెప్పొచ్చు. సో వాచ్ చూస్తే వాటి స్పెసిఫికేషన్ చూస్తే చాలా పూర్ అండ్ పూర్ అనమాట. ఇదే బ్యాంగ్ గుడ్లో ఇదే వాచ్ వీళ్ళు వేరే బ్రాండ్లో 1500 దొరుకుతుంటే
వీళ్ళు ఇక్కడ చూస్తే 6,995 రూపాయలు దోచుకోవాలని చెప్పేసి టైమెక్స్ అయితే ఆశిస్తుంది. సో ఇలాంటి వాళ్ళ జోలికైతే అలమాకండి, ఇలాంటి ఆటలకైతే అసలు పడమాకండి. ఆ ప్రైజ్ ఏంటి, ఆ వాచ్ ఏంటి, నాకు అసలు అర్థం కావట్లేదు అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరు, యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.